ఓకే సార్, ఓకే సార్. మరొక అంశం మాట్లాడి మనం క్లోజ్ చేస్తామండి. ఒకటి ఏంటంటే సార్, అంటే ఇది బీజేపీ కూడా సార్, ఈ తిరుపతి లడ్డు అంశాన్ని బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు అని చెప్పి ఆయన దీని గురించి మాట్లాడిన తర్వాతే ఇది నేషనల్ ఇష్యూగా పరిణమించింది. వివిధ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి అందరు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. దాంతోపాటు చూస్తే ప్రకాష్ రాజు ఎవరైతే ఉన్నారో సినీ నటులు, ఆయన కూడా సనాతన ధర్మ బోర్డుని వ్యతిరేకించారు. దాంతోపాటు హిందుత్వ దేవాలయాలు సంబంధించి వీటి మీద ఒక బోర్డు రావాలన్న దాని మీద వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడు. ట్విట్టర్ వార్ కూడా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజు, ఈ అంశాన్ని ఎలా చూస్తారు లక్ష్మణ్ గారు? వాళ్ళు సినిమాలు నటించేవాళ్ళు, సినిమాలో నటించేటప్పుడు నటన వాళ్ళకి చేతనైతాడు, వాస్తవం చేత కాదు. ఇక్కడ ఆయన ఆయన వ్యక్తిగతంగా కూడా అతను లెఫ్ట్ భావాలున్న వ్యక్తి, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి, బీజేపీ అంటే అర్థం పడదు ఆయనకు, హిందూ సంఘాలు అంటే పడదు. పడనప్పుడు అలాంటి కామెంట్లు చేయక ఇంకేం చేస్తాడు? చేతగాని కామెంట్లు అవన్నీ ఇక్కడ కామెంట్లు ట్విట్టర్ లో కామెంట్లు, చేతగాని కామెంట్లు కదా. రా నువ్వు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గరకు వచ్చి నువ్వేం మాట్లాడతావు, మాట్లాడు చూద్దాం మరి. వస్తాడా బహిరంగ సభలో వచ్చి మాట్లాడమనండి, మాట్లాడతాడా? ట్విట్టర్ లో పెట్టుకుంటే ఏం ఉంది? ఓకే, పవన్ కళ్యాణ్ గారు తను ఇది సంప్రదాయానికి విరుద్ధంగా జరిగింది, సంప్రోక్షణ చెయ్యాలి మనం అందరము అని చెప్పి ముందుకొచ్చాడు. అది ఆయన వ్యక్తిగత భావన, ఒక హిందువుగా తను రియాక్ట్ అయ్యాడు. తప్పేముందండి దాంట్లో నాకు అర్థం కాలేదు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయినంత మాత్రానా, లేకపోతే ముఖ్యమంత్రి అయినంత మాత్రానా, లేదా ప్రధానమంత్రి అయినంత మాత్రం రాజకీయ నాయకులు హిందువులైనప్పుడు హిందువు ఏదైనా ఇట్లాంటి అపచారాలు జరిగితే వాళ్ళు మాట్లాడకూడదా, వాళ్ళ దేవాలయాలకు పోకూడదా? ఎక్కడుంది రాజ్యాంగంలో? ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు, ఎవరి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకోవచ్చు, ఎవరి భక్తి భావనను వాళ్ళు ప్రదర్శించుకోవచ్చు అని ఏముంది కదా రాజ్యాంగంలో? రాజ్యాంగం అంటే మీకు గౌరవం లేదు, మతాలంటే గౌరవం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, మీరేందండి మాట్లాడేది? ఆయన ఏది మాట్లాడేది? ఆ మాటలకు విలువ మనం ఇవ్వాల్సిన అవసరమే లేదు అతని. లక్ష్మణ్ గారు, మరో అంశం ఏంటంటే ఈ హైడ్రాకి సంబంధించి, అంటే ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించి హైడ్రాని స్థాపించిన తర్వాత చాలా మంది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నట్టయితే పేదల మీదే టార్గెట్ చేస్తున్నారు, పేదల ఇళ్ల మీదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, పెద్దోళ్ళని వదిలిపెట్టేశారు, మేము కష్టపడి భూములు ఎక్కడెక్కడో వాటి ఇవి తీసుకొని ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చేస్తున్నారని చెప్పి ప్రతిరోజు కూడా మనం సోషల్ మీడియాలో అవచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ యొక్క ఆర్తనాదాలు వింటున్నాం మనం. వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. కేటీఆర్ గారు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు. మేము నిలబెట్టి నిర్మిస్తూ ఉంటే ఇప్పుడు దాకా నిర్మించాం, మీరు కూల్చివేసి పోతున్నారని మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఈ అంశాన్ని ఎలా చూస్తారు ఒక జర్నలిస్ట్ గా? మంచో చెడు పేద వర్గాల వారు అది తప్ప రైటా అనే ఆలోచన లేకుండా వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రదేశంగా, ఎందుకంటే కులీనాలు చేసి జీవిస్తుంటారు కాబట్టి, ఎక్కువ రెంట్లు పెట్టి సిటీలో నివసించలేని పరిస్థితి, అలాగే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ యొక్క నాళాల ఇరువైపులా గుడిసెలు వేసుకొని చిన్న చిన్న గృహాలు కట్టుకొని జీవిస్తున్నది ఈ రోజు నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను హైదరాబాద్ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు తరాలు తరాలు తరాలుగా. సరే, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండి వాళ్ళ యొక్క బతుకులు బాగుపరచాలి అని అనుకున్నప్పుడు మీరు సర్వే చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఆ ఇళ్లలోకి వాళ్ళకి షిఫ్ట్ చేసి వాటన్నిటిని తొలగించాలి, ఇది పద్ధతి ఎక్కడ. అప్పుడు వాళ్ళు అరే సొంత ఇల్లు మనకు ఇస్తున్నది ప్రభుత్వం, మనం మన సొంత ఇల్లు, ఇదేమో ఇది ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు, ఒకవేళ నాల పొంగితే మనం మునిగిపోతాము, ఇంట్లో సామాన్లన్నీ పాడైపోతాయి, లేకపోతే ఇవి గుడిసెలు అయితే కూలిపోతాయి, మన ప్రాణహాని కూడా ఉంది అక్కడ అనేటువంటి అనుకోకుండా అర్ధరాత్రి వచ్చింది అనుకోండి వరద లాంటి నీరు, అప్పుడు ఏమైపోతుంది? ప్రాణాలు కూడా పోతాయి, కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది అని ఆలోచించి వాళ్ళని తరలించేవాళ్ళు. వీళ్ళకి ఏంటి ఎంతసేపు వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళు బాగుపడాలనేది ఉండదు రాజకీయ పార్టీలు.
ఒక పార్టీ అంటే ఇప్పుడు ఇంత మంది ఇన్ని రాజకీయ పార్టీలు పరిపాలన చేశాయి ఇన్ని సంవత్సరాలుగా. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసిరి వారు ఇటువైపు అటువైపు 30 సంవత్సరాలు దాటిపోయింది. నేను హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి చూస్తున్నాను ఇరువైపులా అవి ఆక్రమణలు పెద్ద వర్గాలు ఇల్లేసుకొని బతుకుతున్నారు అనాలా అంటే ఏం చెప్పాలి దానికి? మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటే వాళ్ళ జీవితాలు అక్కడ ఆ వాసన అసలు ఎంత భయంకరంగా వాసన వస్తుంటుంది, ఆ వాతావరణం కూడా ఎంత చెడుగా ఉంటుంది, ఎక్కువగా వాళ్ళకి దోమలు వస్తాయి, జబ్బులు వస్తాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది అసలు అక్కడ బతుకు బతికేనా? మీరు నిజంగా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా మంత్రులు ఉంటే సిగ్గుతో తలంచుకోవాలి వాళ్ళు. అరే ఇలా ఇలా మనం వీళ్ళు జీవిస్తున్నారు ఇక్కడ, మనం వీళ్ళకి ఇల్లు కట్టిద్దాము, వీళ్ళని తరలిద్దాము అని ఇవాళ ఏదో హైడ్రా పెట్టేసి పేద వర్గాలైనా సరే ఏదో పెద్ద నిజాయితీగా పనిచేస్తున్నట్టు ఈ ప్రభుత్వం కూల్చేస్తాము అంటే ఇవాళ వాళ్ళ వాళ్ళ కన్నీరు ఎవరు ఆపుతారండి? మీరు కూల్చండి, కానీ మీరు ప్లాన్ ఇంకా 6 నెలల సంవత్సరమో ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటింటికి పోయి సర్వే చేసి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇదిగో ఫలాని ప్లేస్ లో మీకు ఇల్లు కట్టిస్తున్నాం, ట్రిపుల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో, వాళ్ళని ఆపుతారా సహాయం చేస్తారా అనేది చూడటం లేదు మనము. గో మూసినది ఆధునీకరణ అని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడే మూసినది ఆధునీకరణ ప్రకటించారు. చిన్న లోపల ఆ నదిలో అంటే ఆ చార్మినార్ ముందులో అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు ఉన్నటువంటి ఆ మూసీలో ముందు భాగంలో కింద మధ్యలో అంత పెద్ద వెడల్పు ఉంటే మధ్యలో గోడలు కట్టారు. ఇక్కడ మధ్యలో గోడలు కట్టి కడుతున్నారండి, ఈ పక్క వదిలేసి ఆ పక్క వదిలేసి అంటే అవి పైకి వచ్చిన తర్వాత ఇరువైపులా రోడ్డు వేసి సుందరంగా తీర్చిదిద్దుతాం అంటారు. అప్పట్లో 8 కోట్లు ఖర్చు పెట్టారు ఆ గొడవ కట్టి, అవి కట్టిన తర్వాత నీరు విపరీతంగా వచ్చాయి, మురికి నీరు అంత నీరు వచ్చి తిరిగి మళ్ళీ మళ్ళా డబ్బులు లేవును, అక్కడ సాధ్యం కాదను, అవన్నీ తొలగించాలంటే పేద వర్గాలు సాధ్యం కాదను, మళ్ళీ వదిలేశారు. అప్పటి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వం మూసినది ఆధునీకరణ ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అయిపోయారు. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోరు? ఓకే, ఇప్పుడు ఆధునీకరణ చేస్తామంటున్నారు, చెయ్యండి, ప్లానింగ్ ఉండాలి కదా. మొత్తం ఆ మూసినది ఆధునీకరణ చెయ్యాలంటే ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలనా లేదా? తొలగించాలి అంటే హైడ్రాబాద్ హైడ్రా హైడ్రా అని చెప్పి వాళ్ళు పోయి ఉన్న పొలంగా తొలగించేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు వాళ్ళు ఆ వీడియోలలో వీడియోలు చూస్తూ ఉంటే యూట్యూబ్లో వచ్చి కూలీ నాలి చేసుకొని బతుక్కొని ఇంట్లో కొనుక్కొని తింటారు, వస్తువులు కొనుక్కొని తింటారు, అక్కడ గుడిసె వేసుకొని తింటారు, లేకపోతే ఇల్లు కట్టు చిన్న ఇల్లు కట్టుకొని తింటారు. అవి కూల్చేస్తే మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోగలుగుతారు వాళ్ళు? అసలు ముందు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా అది. అంటే రోడ్ వీధులు పడేస్తారు వాళ్ళని ఇప్పుడు, మరి సమాధానం చెప్పాలా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు బీజేపీ వాళ్ళు ఇవాళ రియాక్ట్ అయిపోయి ఈటల రాజేంద్ర వీళ్ళందరూ అక్కడ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఎందుకు ఇలా ఇలా చేస్తున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళ ఆక్రమణలు చేయమని చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు కాదు కదా. ప్రాపర్ ప్రణాళిక ఉండాలి, పేదల వర్గాల విషయంలో తొందరపాటు అవసరం లేదు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, చూపించిన తర్వాతనే షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే పోతారా వెళ్తారు? ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టిస్తామంటే వెళ్ళరండి, వెళ్తారు కదా. మరి ఆ పని చేయకుండా మీరు ఉన్న పొలంగా అన్ని తీసేస్తే ఎట్లా? ఇదైతే మూసీ నది ఈ తొలగింపులు అయితే ఒకవేళ ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు రెండు అంతస్తులు అంతస్తులు మేడలు కట్టి ఉంటే తొలగించండి, అది వేరు. కట్టించి బాడీలకు ఇచ్చి బాడీలు వసూలు చేసుకుని తింటూ ఉంటారు కొంతమంది ఉన్నాయి అక్కడక్కడ. అలా కాకుండా మామూలు గుడిసెలు చిన్న చిన్న ఇల్లులు డాబాలు లాంటివి కట్టుకుని వాళ్ళందరినీ కూడా తీసిపారేస్తే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఘోరానికి ఘోరంగా ఉంది అక్కడ. అవును, చూడాలి సార్ అయితే ఇలాంటి పని కూడా గవర్నమెంట్ కూడా చూసుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, నమస్కారం అండి.